హాయ్ ఫ్రెండ్స్, హలో ఉన్నారు. ఈరోజు మనం నాటుకోడి చికెన్ తయారు చేసుకుందాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటికి చాలా చాలా బాగుంటుంది. అలాగే మనం మంచి మసాలా తయారు చేసుకుంటున్నాము. ఈ మసాలా వేసుకుని నాటుకోడి వండుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నాటుకోడి నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగాను. కడిగి ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. దీంట్లో మనం పసుపు 1/4 టీ స్పూను, 1 స్పూన్ ఉప్పు, అలాగే 3 స్పూన్ల కారం వేసుకోవాలి. నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, 2 స్పూన్ల ఆయిల్. ఈ చికెన్కి ఉప్పు, కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. లవంగాలు 1/8, బిర్యానీ పువ్వు 1/2 తీసుకున్నాను, యాలకులు 1/8, చెక్క 1/4, ఇవన్నీ వేసుకొని 1 నిమిషం వేపుకుందాం. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా వేపుకోండి. ఇదంతా వేగిన తర్వాత ఇందులో మనం ధనియాలు వేసుకుందాం. ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు వేసుకుని 1 నిమిషం వేపుకుందాం కలుపుతూనే. ఇదంతా వేగిన తర్వాత ఎండుమిర్చి 1/10 వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేపుకుందాం. ఎండుమిర్చి కూడా చక్కగా వేపి ఇందులోని ఎండు కొబ్బరి కొంచెం 1 ముక్క తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు 1 ముక్క తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి కూడా వేసుకుని కలుపుతూ వేపుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా చక్కగా వేపుకోవాలి మసాలాలన్నీ. ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత గసగసాలు 1 స్పూన్ వేసుకొని కలుపుతూ వేపుకోవాలి. ఈ వేడికి గసగసాలు వేగుతాయి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. గసగసాలు వేసుకుని చక్కగా వేగిపోయిన తర్వాత ఇది బాగా చల్లారాలి. మసాలా అంతా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మనం పొడి చేసుకున్నాం కదా, దీన్ని 1 బాటిల్లో పెట్టుకుందాం. మనకి ఎప్పుడు కర్రీ తయారు చేసుకునేటప్పుడు ఈ మసాలా మనం వేసుకోవచ్చు. ఈ మసాలాకు 1 లీటర్ కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇలా బాటిల్లో పెట్టుకుందాం కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 1/4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని 4 ఉల్లిపాయలు ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. 1-5 నిమిషాల తర్వాత మూత వేస్తే చక్కగా మనకి ఉల్లిపాయ వేగిపోయింది. ఉల్లిపాయ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ మాత్రం బాగా వేపుకోండి. అలాగే 1-3 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని కలుపుతూ వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 చిటికెడు పసుపు వేసుకుందాం. ముందు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకుని అలాగే 1 స్పూన్ కారం వేసుకుందాం. అంటే ఉల్లిపాయకి సరిపోయినంత కారం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ముందుగా మనం చికెన్లోని పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. నాటుకోడి చికెన్ వేసుకుని 5-4 నిమిషాలు చక్కగా మనం వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ వేపుకోవాలి. వేపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 1-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఆయిల్ వచ్చింది, అలాగే వాటర్ కూడా వచ్చింది చికెన్లోంచి. చక్కగా మనకి నాటుకోడి చికెన్ కొంచెం మగ్గింది. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి. నాటుకోడి చికెన్ ఉడకనాకు ఎక్కువ టైం పడుతుంది, అందుకు నీళ్ళు ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మసాలా తయారు చేసుకున్నాం కదా, దీన్ని 1-2 స్పూన్లు వేసుకుందాం. మనం కుక్కర్లో కంటే ఇలా మనం ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నాటుకోడి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మసాలా వేసుకొని కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకున్నాను నేను. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని నాకైతే ఉడకనాకు 20 నిమిషాలు పట్టింది. గ్యాస్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీస్తాను. చక్కగా చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది.
ఒకవేళ మీరు మొక్క చెక్ చేసుకోండి, ఉడకపోతే కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టుకుని ఉంచుకోండి. నాకైతే చక్కగా ముక్క ఉడికింది. అలాగే ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి గ్యాస్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుందాం. మనకి మసాలా ఇదంతా బాగా పడుతుంది. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి వేడివేడిగా మన రైస్లో కానీ, రాగి సంగటి కానీ, అలాగే చపాతీకి, రోటీకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.